ఏదైతే ఆనందయ్య గారి ఈ కరోనా మందు గురించి ప్రజల్లో ఉందో దానిపైన ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవడానికి ఆల్మోస్ట్ కంప్లీట్ గా వచ్చింది. ఈ నివేదిక వచ్చిన వెంటనే ప్రభుత్వం దీనిపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయబోతుంది. ఈ లోపల దానికి సంబంధించిన స్టడీస్ చాలా జరుగుతున్నాయి. లక్కీగా తిరుపతిలోనే ఈ హెర్బల్స్ మీద టాక్సిక్ స్టడీ చేసేటువంటి ల్యాబ్ కూడా తిరుపతిలో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తో సుజన లైఫ్ సైన్సెస్ అని చెర్లోపల్లి దగ్గర ఉంది. ఆడికి కూడా వీటిని వెంటనే పంపించబోతున్నాం. ముందుగా రెట్రోస్పెక్టివ్ స్టడీ అది జరుగుతుంది. అంటే ముందు ఎవరైతే తీసుకున్నారో ముందు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలను సేకరించడానికి రెట్రోస్పెక్టివ్ స్టడీ ఆల్మోస్ట్ కంప్లీట్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత టాక్సిక్ స్టడీ కూడా, టాక్సిక్ స్టడీ అంటే వాళ్ళ దగ్గర అనుమతులు ఉన్నాయి, వీటి మీద వెంటనే ప్రయోగం చేసి ఒక నివేదిక కూడా, ఎందుకంటే నాట్ అప్రూవ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ లైఫ్ సైన్సెస్ ల్యాబ్ ఉంది. ఆడ కూడా వెళ్తున్నాం, వాళ్ళతో కూడా వెళ్ళి కూడా మాట్లాడబోతున్నాం. ఇది అయిన తర్వాత ఇన్విట్రో స్టడీ అని, ఇది వైరల్కి పనిచేస్తుందా, ఇమ్యూనిటీ బూస్టప్ పనిచేస్తుందా అన్నది కూడా ఒక నివేదిక కూడా ఇమీడియట్గా తీసుకోబోతున్నాం. ఇది అయిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్ అనేది, క్లినికల్ స్టడీ కూడా దీని తర్వాత జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పేషెంట్ ప్రాణానికి సంబంధించింది కాబట్టి ఒక విలేజ్ మెడిసిన్గా తను తయారు చేస్తున్నటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలన్నప్పుడు ఈ స్టడీస్ అన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెట్రోస్పెక్ట్ స్టడీ కానీ, టాక్సిక్ స్టడీ కానీ, ఇన్వెంటర్ స్టడీ కానీ, లేదు క్లినికల్ స్టడీ కానీ, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగిపోతున్నాయి. కాబట్టి ఆనందయ్య గారి ముందుని ప్రజలకు అది ఇమ్యూనిటీ బూస్టప్ కింద ఉపయోగిస్తామా, లేదంటే పూర్తిగా కరోనా నివారణకు ఉపయోగిస్తామన్నది విత్ ఇన్ డేస్లో, 2 రోజుల్లోనే దీనిపైన ఒక నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరుగుతుంది. మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ నివేదిక వచ్చినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైతే ఆనందయ్య గారి టీం కూడా సపోర్ట్ తీసుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని దీని ద్వారా కాపాడవచ్చు అనేటువంటి ఒక నివేదిక వస్తే పూర్తి స్థాయిలో కాపాడడానికి వాళ్ళ సపోర్ట్తో కూడా టీటీడీ కొన్నటువంటి టీటీడీ ఫారెస్ట్లో ఉన్న వనమూలికలను కూడా ఉపయోగించి వార్ఫుడ్ బేస్లో ఈ మెడిసిన్స్ తయారు చేసి అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకే ఇప్పుడు మనతో పాటు కూడా స్వయం ఆనందయ్య గారి మనవడు కూడా రావడం జరిగింది, వాళ్ళ మేనల్లుడు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా దాంతోపాటు ఇంతకుముందు భాగస్వామ్యంగా పాల్గొన్నటువంటి వాళ్ళు, వాళ్ళను కూడా మేము ఏదైతే అనిమల్ స్టడీ ఏదైతే టాక్సిక్ స్టడీ ఉందో ఆ టాక్సిక్ స్టడీకి వాళ్ళు కూడా రమ్మని చెప్పి అడిగాం. మేము మీరు ఎలా చేశారో వాళ్ళకి చెప్పండి, ఆ మెడిసిన్స్ వాళ్ళకి కూడా ఇద్దాం, ఆడ అనిమల్స్ మీద కూడా ఇమీడియట్గా వాళ్ళు ఎలా చేయొచ్చు అనేది, ఎందుకంటే దీని సైంటిఫిక్ స్టడీ కాబట్టి ఏదేమైనా కూడా ఈ మందుపై ప్రజలకు ఆమోద ముద్ర వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన అవసరమైతే అందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జస్ట్ వెయిట్ చేస్తున్నాం ఈ స్టడీ రిపోర్టు కోసం. ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వాలని ప్రయత్నం చేసేటప్పుడు తొందరపాటుతో ఏది కూడా ఇవ్వకూడదు. కాబట్టి ఒక సైంటిఫిక్ స్టడీ అనేది, ప్లస్ రెట్రోస్పెక్టివ్ స్టడీ అనేది జరుగుతుంది. వెంటనే అది వచ్చిన వెంటనే అందరికి అందించబోతున్నామని తెలియజేస్తున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నాట్ అప్రూవ్ ఇచ్చినటువంటి, మనం చేయడం లేదు. ఏ ల్యాబ్కి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తో ఈ ట్రయల్స్ చేయొచ్చు అని చెప్పి అనుమతి ఉందో వాళ్ళు చేయమని చెప్పడుతుంది. వాళ్ళ రిపోర్ట్ అది నాట్ అప్రూవ్డ్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉన్నటువంటి ఏదైతే ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్కి మేము పంపిస్తున్నాం. ఇది మీరు ట్రయల్స్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి, మనం చేయడం కాదు. వారు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ ఉన్నటువంటి ల్యాబ్కి పంపించి వాళ్ళ నుంచి రిపోర్ట్ అడుగుతున్నాం. ఉంది, తిరుపతిలో ఉంది, మన తిరుపతిలో ఐ థింక్ సుజనా లైఫ్ సైన్సెస్ అని ఇట్స్ అప్రూవ్డ్ ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు, నాట్ అప్రూవ్డ్ అప్పుడు
అక్కడ ఉంది, వాళ్ళని చేయమని అడుగుతున్నాం. అదే మనకేం చేస్తాం, మన ఆలోచన ఏంటంటే ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని కానీ ప్రూవ్ అయితే ప్రూవ్ అయిన మరుక్షణం ప్రజలకు అందించడానికి మనం ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఆ ప్రూవ్ కోసమే డిఫరెంట్ యాంగిల్స్లో స్టడీలు జరుగుతుంది. అది ఏదైనా కూడా గవర్నమెంట్ అప్రూవ్ ఉన్నటువంటి ల్యాబ్స్లో ఈ స్టడీ జరుగుతుంది. ఆ స్టడీలో కానీ పాజిటివ్ రిపోర్ట్ కానీ వచ్చేస్తే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందించడానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఇప్పుడు మేము చెప్తున్నది క్లినికల్ ట్రయల్స్ కాదు, మేము చెప్తున్నది అంతా కూడా ఫస్ట్ రెట్రోస్పెక్టివ్ స్టడీ, దాని తర్వాత టాక్సిక్ స్టడీ అని మర్చిపోయినా. ఆ టాక్సిక్ స్టడీ చేసేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్తో ల్యాబ్ ఉందని చెప్పారు, వాళ్ళతో మాట్లాడు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ ఉంటే ఇలా అనిమల్ టాక్సిక్ స్టడీ చేయొచ్చు అంటే వాళ్ళను కూడా హెర్బల్స్ మీద చేయమని చెప్తాం. టాక్సిక్ స్టడీ అయిన తర్వాత ఇన్విట్రో స్టడీ అంటాం, అంటే ఇది వైరల్స్ పనికొస్తుందా, వైరల్ లేదు యాంటీ బూస్టర్ కింద పనికొస్తుందా అనేది మళ్ళీ తర్వాత మూడేది ఉంటుంది. తర్వాత క్లినికల్ స్టడీ ఉంటుంది. క్లినికల్ స్టడీ అనేది అది సెంట్రల్ గవర్నమెంటు ఐసీఎంఆర్ఓ వాళ్ళు చూసుకుంటారు. అది ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏంటంటే టాక్సిక్ స్టడీ ఒకటి మన దగ్గర ఉంది. అది అంటే మన ఆశ, మన ఆతృత ఏంటంటే ఇది తొందరగా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ప్రభుత్వ అనుమతితో ఉన్న ల్యాబుల్లో, క్లియర్గా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఉన్న ల్యాబుల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ట్రయల్ జరిగితే ఒక రెండు మూడు రిపోర్ట్లు మన చేతికి వస్తే డిసిషన్ తీసుకోవడానికి ఇంకా ప్రభుత్వానికి కూడా బాగా ఉంటుందనే ఆలోచన తప్ప ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అయితే దీనిని ఉపయోగపడుతుంది అని కానీ కేంద్ర ఆమోద ముద్ర పడితే, ఆయుష్ ఆమోద ముద్ర పడితే యుద్ధ ప్రాతిపదికన అందించడానికి ప్రిపేర్ అవుతున్నాం. అదే ఇప్పుడు మా ఆయుర్వేద ప్రొఫెసర్స్ ఏమంటారంటే ఇది అనాదిగా 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రక్రియ, ఇది కంట్లో డ్రాప్ వేసేది అంజనా ప్రక్రియ అంటారు దాన్ని, అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ కాదు. కాబట్టి దీనికి అంటే ఇది ఎంతవరకు దీనికి పనికొస్తుంది అనే దానిపైన ఒక రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. దీనికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని నివేదిక మాకు ఇస్తే మేము 2 లక్షల మందికైనా యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ అభిప్రాయమైన మా అభిప్రాయమైన ఒకటి, వీఆర్ రెడీ. ఐసీఎంఆర్ అంటే కేంద్రమే కదా, వాళ్ళ అనుమతి కావాలి కదా, సరే సిసిఆర్ఎస్ సరే ఏదైనా కానీ యూట. ఇప్పుడు ఇట్లాంటి ల్యాబ్లు ఏదైనా కూడా కేంద్ర అనుమతితోనే ల్యాబ్స్ ఉంటాయి, రాష్ట్ర అనుమతితో ల్యాబ్లు ఉండవు. మొత్తం ఆల్మోస్ట్ ఈ టాక్సిక్ స్టడీ లాంటి ల్యాబ్స్ అని కూడా కేంద్ర అనుమతితోనే ఉంటాయి. కాబట్టి కేంద్ర అనుమతితో ఉన్నటువంటి ల్యాబుల్లో కానీ అనుమతి వస్తే ఆటోమేటిక్ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు లెక్క. కాబట్టి అంటే ఏదో ఒక ప్రయత్నం ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి కదా. మనకు వచ్చింది ఏంటంటే బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయుష్ ఫార్మా అన్నది మనకి తెలంగాణకి వెళ్ళింది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఆయుర్వేదిక ఫార్మా టీటీడీ. కాబట్టి ప్రభుత్వ అనుమతి ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి 21 ఎకరాల్లో టీటీడీలో ఆయుర్వేదిక ఫార్మా ఉంది కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మా ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు, ఆదేశాల మేరకు చైర్మన్ గారు, మేము పాలక మండలి అంతా కూడా అనుమతి వస్తే రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ ఈ హెర్బల్స్ అన్నీ ఫాస్ట్గా వస్తాయి, నీకు అలోపతి చాలా టైం పడుతుంది నాకు తెలిసి. ఆయుర్వేదం సహజంగా కొంచెం ఫాస్ట్గానే ఉంటాయి. బెస్ట్ ఆఫ్ పెయిన్ అలర్జీ ఆయుర్వేదిక్ ఫార్ములాస్ అన్నీ కూడా తొందరగా రిపోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ రిట్రోస్పెక్టివ్ స్టడీ జరుగుతుంది. అక్కడ ముందు ఎంతమంది అయితే తీసుకున్నారు, ముందు తీసుకున్న వాళ్ళు ఎవరైతే తీసుకున్న వాళ్ళందరితో కూడా ఈ ఫోన్ల ద్వారా నీకు ఎలా ఉంది అన్న దానిపైన మా టీటీడీ సర్వే చేస్తుంది, ఆయుష్ సర్వే చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్టడీ చేస్తుంది. ఈ రిపోర్ట్లను ఐ థింక్ డేస్లో వచ్చేస్తాయి, పెద్ద నెలలు కూడా పట్టే అవకాశం కూడా లేదు. అక్కడ రిట్రోస్పెక్ట్ స్టడీలోనూ కొంత వస్తుంది, కొంత నీకు టాక్సిక్ స్టడీలో కొంత వస్తుంది రిపోర్టు. ఇంకా తర్వాత వచ్చి ఇన్విట్రో స్టడీకి పోతాం. ఇది పూర్తిగా నీకు వైరల్ని క్లోజ్ చేసే మందుగా ఉపయోగపడుతుందా లేదు ఇమ్యూనిటీ బూస్టర్ కింద ఉపయోగపడుతుంది అనే దానిపైన నెక్స్ట్ ఉంటుంది. ఏదేమైనా కూడా ప్రజల కోసం ఈ ప్రభుత్వం అవసరం ఉన్న మేరకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. అది కూడా జరుగుతుంది. ఎవరైతే కన్నుల వేసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ రిట్రోస్పెక్టివ్ స్టడీ కూడా జరుగుతుంది. కన్నుల వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నారు.
ఆ నివేదిక అదే ఇప్పుడు నివేదిక అన్నది ఒక కాన్ఫిడెన్షియల్గా ప్రభుత్వం సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ప్రభుత్వం ద్వారా తెలియజేస్తారు. అంటే ఉన్న ఆయుర్వేదిక్ ఫార్మా ఇక్కడుంది, అందులో ఆయుర్వేదిక్ ఫార్మా కూడా చంద్రగిరిలో ఉంది కాబట్టి లోకల్ ఎమ్మెల్యేగా మేమైతే పర్మిషన్ ఇస్తే ఆయుష్ నుంచో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ప్రభుత్వ అనుమతితో ఎంతమందికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది. ఉంది లేదు, మీకు వస్తున్న సమాచారానికి ఒరిజినల్గా ఫోన్ చేస్తున్న సమాచారానికి తేడా ఉంది. మాకున్న సమాచారం మేరకు అంటే చెప్పండి, అది అంటే అఫీషియల్గా రికార్డెడ్గా చేస్తున్నారు. దాన్ని అఫీషియల్గా రికార్డెడ్ చేస్తున్న స్టడీ మీద నేను మాట్లాడాను కరెక్ట్గా, 100% మాట్లాడు. దాని కింద టెక్నికల్ పర్సన్ మాట్లాడతారు, దట్స్ ఎ కరెక్ట్ వే. వాళ్ళు కాదు బంధువులు, వాళ్ళు అతను ఆనందయ్య గారు మాట్లాడతారు దానిపైన. వాళ్ళ అభిప్రాయం నాకు చెప్పిందంటే మేము ఏదైనా మాట్లాడాలంటే ఆనందయ్య గారు మాట్లాడితేనే కరెక్టు, మేము మాట్లాడకూడదు సర్లే అని చెప్పి.